హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఏంటని చెప్పి చూస్తున్నారా, జున్ను ప్రిపేర్ చేశానండి. మాకు తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచో మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ జున్ను అనేది టేస్ట్ తెలియదు అన్నమాట. అయితే ఒకసారి జున్ను అంటే ఏంటమ్మా అని చెప్పేసి అడిగారు. సరే మా రిలేటివ్స్ ఇవ్వడమే కాకుండా వెంటనే జున్ను పాలుతో జున్ను చేసేసాను. చేశాక ఇదేంటంటే వాళ్ళు ఆ గేదె నుండి వచ్చే పాలు ఉంటాయి కదండి, ఇది థర్డ్ డే అంట, అందువల్ల కొంచెం స్పాంజీగా వచ్చింది. బట్ అయితే చాలా టేస్టీగా ఉంది, మా పిల్లలకైతే బాగా నచ్చింది. అయితే మాకు ఈ జున్ను పాలకి మాకు ఒక రిలేషన్ ఉందండి. ఏంటంటే మా నాన్న వాళ్ళు ఆవులు గేదెలు ఉండేవి మాకు కరెక్ట్గా, మా అక్క డెలివరీ టైంలోనే అవి కూడా ఈనేవన్నమాట. మేము జున్ను తినడానికి అయ్యేది కాదు మా అక్క అదిని, అలానే ఆ డెలివరీ టైంలో కూడా అంతే, ఈ జున్ను అనేది తినడానికి అయ్యేది కాదు. పాపం తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు తినే టైంలోనే మేము తెచ్చుకోవచ్చులే అని అనుకునేవాళ్ళు. కాకపోతే బేబీ పుట్టిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ వరకు మా సైడ్ అయితే కనుక జున్ను తినేవారన్నమాట. హెవీ ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి బేసిక్గా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని తినేవారు. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇలా జున్ను పళ్ళు గేదె పళ్ళు దొరకగానే వెంటనే జున్ను చేసేసాను. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఫ్లేవర్ అనేది అసలు చాలా బాగా వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైమే చేశాను ఈ జున్ను, బట్ సూపర్గా వచ్చింది, మా పిల్లలు కూడా బాగా నచ్చిందనమాట. ఇంకా కావాలి అని అడిగారు. సరే మనకి మార్కెట్లోని ఈ జున్ను పౌడర్ అనేది దొరుకుతుంది కదా, అప్పుడు మరొకసారి చేస్తానని చెప్పాను.